మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, మహేశ్వరి, ఈఎస్ఐ స్కామ్కు సంబంధించిన ప్రకంపనలు ఏపీలోనూ ఏపీ రాజకీయాల్లోనూ పెద్ద ఎత్తున ప్రకంపనలు సృష్టిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. గత 6 ఏళ్ల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న కాలంలో పెద్ద ఎత్తున ఈఎస్ఐ అలాగే కార్మిక శాఖలో పెద్ద ఎత్తున దోపిడీ జరిగింది అనేది ప్రధానంగా టీడీపీ వైపు నుంచి టీడీపీ మీద టార్గెట్ చేసుకుంటూ ప్రతిపక్షంగా ఉన్నప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసుకుంటూ వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వస్తుంది. అలాగే ఎప్పుడైతే అధికారంలోకి వైసీపీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతి కార్యక్రమాలు, ఇతరత్ర వ్యవహారాలకు సంబంధించిన పెద్ద ఎత్తున విజిలెన్స్ ఎంక్వైరీలు కావచ్చు, సిఐడి ఎంక్వైరీల వరకు కూడా వ్యవహారం నడిచిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈఎస్ఐ స్కామ్ కు సంబంధించిన వ్యవహారం ఒకటి వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన విజిలెన్స్ రిపోర్ట్ కూడా చాలా స్పష్టంగా బయటపెట్టింది. టీడీపీ హయాంలో మొత్తంగా 151 కోట్లకు పైగా అక్రమాలు, ఈఎస్ఐ పరిధిలో అక్రమాలు జరిగాయన్న విషయాన్ని చాలా స్పష్టంగా రుడీ చేస్తూ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఒక నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా అప్పటి కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు పేరును ప్రస్తావించడం అనేది రాజకీయంగా కలకలం సృష్టిస్తున్న వ్యవహారంగా వస్తుంది. మొత్తంగా ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో నకిలీ కొటేషన్లను సృష్టించి రేట్లను కాంట్రాక్ట్లో లేని సంస్థలకు ఆర్డర్లు ఇచ్చి చెల్లింపులు చేశారని ప్రధానమైన అభియోగం కనిపిస్తుంది. అలాగే అధిక ధరలను చెల్లించి కొనుగోలు చేసిన పరికరాలను కనీసం ఇప్పటివరకు కూడా వాడిన పరిస్థితి కూడా కనిపించడం లేదన్న రిపోర్ట్లో కూడా ఇంతను కూడా మెన్షన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వివిధ అంశాలకు సంబంధించి ప్రధానంగా వివిధ మీటర్లు, వేయింగ్ మిషన్లు, డీపీ ఆపరేటర్స్, అలాగే స్టెటోస్కోప్, నెబ్యులైజర్లు, కుర్చీలు, కంప్యూటర్లు, అంటే మందుల కొనుగోళ్ల విషయంలోనే కాకుండా ఎక్విప్మెంట్, అట్ ద సేమ్ టైం ఫర్నిచర్ విషయంలో కూడా పెద్ద ఎత్తున ఈఎస్ఐ అవకతవకలకు పాల్పడ్డారన్న విషయాన్ని కూడా తాము గుర్తించినట్లుగా విజిలెన్స్ అండ్ ఎంక్వైరీ కమిషన్ తన రిపోర్ట్ లో చాలా స్పష్టంగా పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈఎస్ఐ ఆసుపత్రులకు 100 బయోమెట్రిక్ యంత్రాలను కూడా భారీ ధరకు, అంటే ప్రస్తుతం మార్కెట్ లో లభిస్తున్న ధర కంటే ఎక్కువగా భారీ ధర చెల్లించి కొనుగోలు చేసిన పరిస్థితి. సో దీనికి సంబంధించిన జరిగిన లావాదేవీల్లో కూడా అక్రమాలు జరిగాయన్న విషయం తమ దృష్టికి వచ్చినట్లుగా నివేదికలో విజిలెన్స్ నివేదికలో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఒక్కో మిషన్ వాస్తవ మార్కెట్ ధర కంటే, అంటే 16,992 రూపాయలు ఉండగా దాన్ని ఎక్కడ 70,000 రూపాయలకు పైగా చెల్లించి కొనుగోలు చేశారనేది ప్రధానంగా టీడీపీ ప్రభుత్వం మీద అప్పట్లో ఈఎస్ఐ స్కామ్ భారీ ఎత్తున జరిగిందన్న నివేదికలు అంశాన్ని ప్రస్తావించారు. 2014-19 కాలంలో తమకు నచ్చిన సరఫరాదారులు, అంటే సప్లయర్స్ ఇష్టారాజ్యంగా చెల్లింపులు జరిపారనేది కూడా ప్రధానమైన అభియోగం కావచ్చు. నివేదికలో ఈ అంశాన్ని చాలా స్పష్టంగా పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి మొత్తం 3 డైరెక్టర్లని బాధ్యులుగా చేసింది. అలాగే మరొక 6 జాయింట్ డైరెక్టర్ కూడా బాధ్యులుగా చేస్తూ నివేదికలో అయితే చాలా స్పష్టంగా పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటుగా చూసుకుంటా అంటే వివిధ సంస్థలకు కేటాయింపులు, వివిధ సంస్థలకు టెండర్లు ఇవ్వాలి, వాటికి సంబంధించిన వాళ్ళతో ఎంఓలు కుదుర్చుకోవాలి అన్న అంశానికి సంబంధించి కూడా మంత్రి అచ్చెన్నాయుడు, అప్పట్లో మంత్రిగా వ్యవహరించిన అచ్చెన్నాయుడు ఒత్తిడి తీసుకువచ్చారు. దీనికి సంబంధించి టెండర్లు లేకుండా నామినేషన్ పద్ధతిని కేటాయించాలన్న అంశానికి సంబంధించిన లేఖలు కూడా తమ నివేదికలో విజిలెన్స్. ముందు నుంచి మనం చెప్తున్న విధంగానే ఈ అంశం మొత్తంగా ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టించే అవకాశాలు ఉన్నట్లుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గత 5 ఏళ్ల కాలంలో జరిగిన అవినీతి అక్రమాలకు సంబంధించి పెద్ద ఎత్తున అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడింది. ఒక ఈఎస్ఐ స్కామ్ అంశానికి సంబంధించి కాకుండా వివిధ శాఖల్లో ప్రధానంగా ప్రధానమైన ప్రాజెక్టులు కావచ్చు, వివిధ అంశాలు కావచ్చు, అప్పటి ప్రభుత్వం ప్రాధాన్యత అంశాలుగా ఏ ఇష్యూస్ని అయితే టేకప్ చేసిందో అంశాలన్నింటిలో కూడా పూర్తి స్థాయిలో అవినీతి జరిగే విధంగానే, అవినీతికి స్కోప్ ఉండే విధంగానే అన్ని రకాల కార్యకలాపాలు అప్పటి ప్రభుత్వం చేపట్టింది అనేది ప్రభుత్వం ప్రధానంగా వైసీపీ చేస్తున్న వాదన. సో దీనికి సంబంధించి వివిధ శాఖలలో ఎటువంటి అవినీతి కార్యక్రమాలు జరిగాయి, అవినీతి లావాదేవీలు ఏ విధంగా జరిగాయన్న అంశానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడమే కాకుండా దానికి సంబంధించిన విచారణ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిస్థాయి విచారణ కూడా చేపట్టే దిశగా కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా
చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో కార్మిక శాఖలో కూడా అవినీతి జరిగిందన్న అంశానికి సంబంధించి గత కొన్ని రోజులుగా అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వైసీపీ కొన్ని ఆరోపణలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ఈఎస్ఐ స్కామ్ జరిగింది. కార్మిక శాఖలో భారీ ఎత్తున మందుల కొనుగోళ్లకు సంబంధించిన అవకతవకలు జరిగాయన్న అంశానికి సంబంధించిన వ్యవహారం మీద ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో గతంలోనే అధికారంలో వచ్చిన కొత్తలోనే మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గుమ్మనూరు జయరాం కార్మిక శాఖ మంత్రి వివిధ ఈఎస్ఐ హాస్పిటల్స్ సందర్శించిన నేపథ్యంలోనే పెద్ద ఎత్తున అవినీతి కార్యక్రమాలు జరిగాయి. గత 5 ఏళ్ల కాలంలో పూర్తి స్థాయిలో అవినీతి జరిగిన నేపథ్యంలో దాని మీద పూర్తి స్థాయి కార్యకలాపాలు ఏ విధంగా అవినీతి జరిగిందన్న అంశానికి సంబంధించి విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేస్తాం, అవసరమైతే సిఐడి ఆదేశాలు కూడా జారీ చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా మంత్రి స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు దానికి సంబంధించిన లోతైన విచారణ జరిపిన తర్వాత ఈఎస్ఐ స్కామ్ బయటపడినట్లుగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదిక విజిలెన్స్ అండ్ ఎంక్వైరీకి సంబంధించిన నివేదిక కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం దీనికి సంబంధించిన వివరాలను కూడా పూర్తి స్థాయి వివరాలను కూడా ప్రభుత్వం సమర్పించిన పరిస్థితి కనిపిస్తుంది. సో దీంట్లో భాగంగా మనకు అందుతున్న సమాచారం మేరకు నివేదికలో ఉన్న అంశాలను కనుక ఒకసారి ప్రస్తావిస్తే ప్రధానంగా ఈఎస్ఐ మందుల కొనుగోళ్లలో భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడటమే కాకుండా మిగిలిన అంశాలకు సంబంధించి ఏదైతే మిగిలిన అంశాలు ఏదైతే ఉంటాయో ఆ అంశాలకు సంబంధించి కూడా అవకతవకలకు పాల్పడినట్టుగా కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటా ఉంటే ఈ మొత్తం వ్యవహారాలకు సంబంధించి ఈఎస్ఐ స్కామ్తో పాటుగా మిగిలిన ఈ మందుల కొనుగోళ్లతో పాటుగా చూసుకుంటా ఉంటే మిగిలిన విషయాలకు వచ్చేసరికి ఫర్నిచర్ కొనుగోళ్ళు ఎక్విప్మెంట్ కొనుగోళ్ళ విషయంలో కూడా భారీ ఎత్తున అవకతవకలు జరిగాయన్న భావన అయితే వ్యక్తం చేస్తూ అంటే దీనికి సంబంధించిన ఆధారాలతో కూడిన నివేదికను విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎటువంటి కంపెనీలు లేకుండా కంపెనీలకు భారీ స్థాయిలో చెల్లింపులు జరిపిన పరిస్థితి కనిపించింది అనేది ప్రధానంగా నివేదికలో పేర్కొన్న ప్రధానమైన అంశంగా కనిపిస్తుంది. అలాగే మార్కెట్ ధర కంటే పెద్ద ఎత్తున అధిక ధరలకు కొనుగోలు చేసిన పరిస్థితి కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగింది. సో ఈ మొత్తం వ్యవహారాలకు సంబంధించి కొన్ని అంశాల విషయానికి వచ్చేసరికి టెండర్లను పిలవకుండా కాంట్రాక్ట్లను కావచ్చు, కొన్ని సంస్థలకు నామినేషన్ పద్ధతిలో కూడా కొన్ని పనులను కేటాయించిన పరిస్థితి, గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడు ద్వారా ఈ తరహా వ్యవహారం నడిచింది అన్న విషయాన్ని కూడా మంత్రి అచ్చెన్నాయుడు అప్పటి మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పేరును కూడా ఈ నివేదికలో ప్రధానంగా ప్రస్తావించడం అనేది కీలకమైన అంశంగా కనిపిస్తుంది. సో కొద్దిసేపు క్రితం ఈ మొత్తం అంశానికి సంబంధించి మంత్రి అచ్చెన్నాయుడు కూడా స్పందించిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఇది రాజకీయ ప్రకంపనలు సృష్టించడం కాకుండా అవసరమైతే అంటే ప్రభుత్వం ఈ మొత్తం అంశానికి సంబంధించి విజిలెన్స్ నివేదిక తెప్పించుకున్న నేపథ్యంలో మరింత లోతైన విచారణ జరపాలంటే ఏం చేయాలి అన్న అంశం మీద కూడా మరింత లోతైన విచారణ చేయడం అవసరమైతే సిఐడిలో పోలీస్ స్టేషన్లో కేసులు బుక్ చేయడం వంటి అంశాలకు సంబంధించి కూడా ప్రభుత్వం అడుగులు వేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే వివిధ అంశాలకు సంబంధించి ప్రధానంగా ఇన్సైడర్ ట్రేడింగ్కు సంబంధించిన అక్రమాల విషయంలో ప్రభుత్వం సిఐడి ఎంక్వైరీకి దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అప్పట్లో మంత్రులుగా వ్యవహరించిన పత్తిపాటి పుల్లారావు నారాయణ మీద ప్రధానంగా ఆరోపణలు చేస్తూ ఇప్పటికే సిఐడి ఎంక్వైరీ జరుగుతున్న నేపథ్యంలో సో ఈ అంశాన్ని కూడా సిఐడి పరిశీలనకు పంపుతారా లేకపోతే ఈ అంశాన్ని బేస్ చేసుకుని ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరమైన పరిణామంగా కనిపిస్తుంది. సో ఈ మొత్తం ఎపిసోడ్లో ఈఎస్ఐ స్కామ్కు సంబంధించి నివేదిక ఏదైతే బయటకు వచ్చిందో ఈ ఎపిసోడ్లో మాజీ మంత్రి అచ్చెన్నాయుడు పేరు ప్రధానంగా ప్రస్తావించడం అనేది ఖచ్చితంగా రాజకీయ ప్రకంపనలు, తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరమైన వ్యవహారంగానే ఈ మొత్తం ఎపిసోడ్ టర్న్ అయ్యే సూచనలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహేశ్వరి.